అద్భుతంగా అమలవుతున్నాయి అంటుంటే ఆ మాటలో వాస్తవం లేదు. ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అని ఆ సమస్యలను ఎత్తి చూపడమే పనిగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా విఫలమైందో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చిందో, ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిందో, ఇదే పనిగా ప్రజల పక్షాన నిలబడ్డమే పనిగా 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. 3500 కిలోమీటర్లలో కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని, కేసీఆర్ గారు మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడని, కేసీఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొడుతున్నాడని, కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నది ఎగ్గొడుతున్నాడని, కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది మోసం చేశాడని, లేకపోతే నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ ఇంకొక మోసం చేశాడు నిరుద్యోగులనని, ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడని, ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 420 కేసీఆర్ ని ఎండగట్టడమే పనిగా ఈ పాదయాత్రను ప్రజల పక్షాన ఇన్ని సమస్యలు వాళ్ళకున్నాయి, రైతులు ఆగమైపోతున్నారు, మీరే కదా చెప్పింది మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని, ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి, పోడు పట్టాలు ఇస్తామని చెప్పి, ఇలా అన్ని రకాల వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రతిరోజు ప్రశ్నించడమే పనిగా పెట్టుకొని మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తుండమే ఈ పాదయాత్ర. తోపులాటలో జరిగింది ఇది. నన్ను లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసింది మా వాళ్ళ మీద. ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో నా మీద చేయకపోయినా అందరి మీద దాడి చేశారు, కట్టెలతో పట్టుకొని వచ్చారు. ఎంతమంది కనిపిస్తే అంతమందిని కొట్టారు. కారుకి అడ్డం వస్తే కార్ల మీద నుంచి పోనిచ్చేంత పని కూడా చేశారు. ఇది ఏమైనా ప్రజాస్వామ్యంలా ఉందా అని అడుగుతున్నాం. పోలీసులు ఎవరిని కాపాడాలి అని అడుగుతున్నాం. ఈరోజు ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఆ దుండగల మీద ఏ కేసులు పెట్టరే? ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాం? ఎంతమంది మా మీద దాడులు చేశారు? మా ఫ్లెక్సీలు చింపారు? మమ్మల్ని బెదిరించారు? ఎవరి మీదైనా కేసులు పెట్టారా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా? మరి పోలీసులు జీతగాళ్ళలాగా పనిచేయకపోతే ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇదే ఇలాగే తయారు చేశారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్నే మీ జీతగాళ్ళలాగా తయారు చేసుకున్నారు కదా, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఇదేనా బంగారు తెలంగాణ? ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే 3500 కిలోమీటర్లు ఈరోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా నర్సంపేటలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో చాలా దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు తెలంగాణ చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ప్రజల కోసం నిలబడినందుకు శిక్ష వేసిన సర్కార్ ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు, టిఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఈ అన్ని పార్టీలు రాజకీయాలు చేయడంలో కాలయాపన చేస్తుంటే ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అన్ని పార్టీలు రాజకీయాలు చేసుకుంటుంటే, అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకుంటుంటే, ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని, ప్రజలు పడుతున్న సమస్యలు ఎత్తి చూపడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు పాదయాత్ర చేస్తుంది. ప్రజలకు సమస్య